ஒன்றும் தப்ப இருந்து உன்னதந்த ஏதாத்து ஏதாத்தும் தலாம் வந்துட்டு இங்கே வந்தேன். ஏதாத்தும் தலாம் வந்துட்டுவேன் எவ்வூரெல்லாம் எக்கடிக்கெல்லாம் ஈ யதார்த்தமே கதா நான் கல்ல எதுக்குண்டா கண்டுச்சுது దాంతో కళ్ళతో చూడు అలా కళ్ళు మూసుకుంటు ఆ యొక్క తత్వంతో ఉండు కళ్ళు తిరుగు ఆ తత్వంతో అలా ఉండు కళ్ళు తెరిచి ధ్యానం చేస్తూ కళ్ళు మూసేయండి. మీకు ధ్యానం ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఇలా కళ్ళు తెరిచి చూస్తా ఈ అనంతత్వంతో అలా కళ్ళు మూసేస్తే ఈ అనంతత్వమే మనలో ఉందంటే ధ్యాసలో ఎక్కువ పెట్టు. ధ్యాసలో ఎక్కువ పెట్టుకునేటప్పటికి ధ్యానం ఆటోమేటిక్గా అవుతుంది. ధ్యానం కావాలి అంటే వచ్చేది కాదు, మీ ధ్యాసలో ఉంటే వచ్చి తీరుతుంది. అది అయి ఉన్నాం కదా, ధ్యాసలో అంతా నేను బ్రహ్మ నేను బ్రహ్మ అయి ఉన్నానని తెలిసాక ఇంక బ్రహ్మ అని వేరుగా అనక్కలేదు కదా. అంతే అదే ధ్యానం. ధ్యాసలో ఉన్నట్టుమే ధ్యానం అంటే అంటే సుఖాసనం వేసుకుని చక్కగా అనుభవంతో కూర్చుంటాం. అదే జాగ్రత్త అవస్థలో అనుభవించాం. ఏముందే ఏముందే ఏదైనా లోపలికి ఏదైనా తాట వచ్చే వరకు ఏదైనా ఉందా? మరి తాటేది లేదు, అందు గురించి ఎలా బ్రహ్మానుభూతి తోటం జీవ బ్రహ్మైక స్థితి తోటం ఎల్లవేళ్ళ ఏమి లేదు కదా. ఆలోచన లోపలేదు, మీరు ఏ మాట మాట్లాడితే ఆ మాట మాట్లాడేస్తున్నాను. నాకు ఆలోచన ఏది? ఆలోచన అంటే మనసు పెట్టుకుని ఆలోచిస్తే అది ఆలోచన. ఈ ఊరికే ఉట్టుట్టు మాటలు మాట్లాడేస్తంటే మీకు తెలుగుగా ఉంది నాకు తెలుగు. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతుంది. మీకు లోపలికి దించి చెప్పేస్తే సత్యబద్ధ మే బ్రహ్మ విద్వరీయుడు విద్వరిష్ఠుడు అన్నామంటే మీకు తలపోటు వచ్చిన అది బట్టి బట్టి అడిగితే ఎలా? మీకు తలపోటు లేదు నాకు తలపోటు. అందుగురించే శాస్త్రవాక్యం లేకుండా మామూలు సాదా సదా వాక్యాలుగా వ్యవహారం భాషలో మాట్లాడి మీకు జ్ఞానం. నాకున్న జ్ఞానాన్ని శాస్త్రవాక్యం కలపకుండా వ్యవహార మాటలు మాట్లాడారు, అందువల్ల సుఖపడుతున్నారు.